సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు పవన్ కళ్యాణ్. ఇప్పటివరకు ఎదురు చూసినటువంటి సందర్భం ఇది. చాలా కాలం అంటే దాదాపు 10 ఏళ్ల రాజకీయ పోరాటం తర్వాత అధికారిక పదవిలోకి జనసేన అధినేత అడుగుపెట్టారు. ఇక ఏ విధంగా ఉండబోతుంది? 3 కీలకమైనటువంటి విభాగాలకు సంబంధించి వివిధ శాఖలకి ఆయన బాధ్యత వహిస్తున్నారు. వీటన్నిటికంటే కూడా ఉప ముఖ్యమంత్రి అనేటువంటి హోదానే ఒక కిక్కిచ్చే అంశంగా కనిపిస్తుంది అంటున్నారు జనసేన నాయకులు. సో పవన్ కళ్యాణ్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆయా శాఖలపైన ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు జనసేన పార్టీ అధికార ప్రతినిధి రజనీ గారు ఉన్నారు. రజనీ గారు నమస్కారం. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఛార్జ్ తీసుకుంటారనే దాని మీద చాలా మంది ఎదురు చూశారు. ఫైనల్గా ఆయన ఛార్జ్ తీసుకున్నారు, మొదటి సంతకాలు కూడా చేశారు అని సమాచారం వస్తుంది. ఏంటి ఆ వివరాలు? సరే, ముఖ్యంగా ఇవాళ రోజు చాలా సంతోషం అండి. దశాబ్ద కాలం నుంచి అన్న పడిన కష్టానికి ఏదో పంటేసి ఒక రైతు ఎదురు చూస్తాడు, చూడండి వర్షం ఎప్పుడు వస్తుందా అని. అలా ఎదురు చూసే జన సైనికులకి అన్న ఈరోజు డిప్యూటీ సీఎంగా, ఈరోజు అసలు ధర్మచక్రం అంటే పాత సెట్టింగ్ గుర్తొస్తుందండి. ఆపేసిన ఫ్యాను, ఆగిపోయిన స్విచ్చి, ఎగిరిపోతున్న పేపర్లు, అంటే ఒక నిరుద్యోగం, ఒక పేదరికం, ఒక పోలవరం, ఒక అమరావతి, ఇవన్నిటినీ ఏరి తీసుకొచ్చి మళ్ళీ టేబుల్ మీద ధర్మచక్రం పెట్టి టేబుల్ అంటే కుర్చీ పక్కన నుంచున్న మా అన్న ఈరోజు ఒక డిప్యూటీ స్థాయి స్థానంలో ఆ కుర్చీలో కూర్చుంటే మా అందరికీ సంతోషం కాదండి. అసలు ఆనంద బాష్పాలు వచ్చేసినటువంటి పరిస్థితి. ఈరోజు దశాబ్ద కాలం నుంచి పడిన కష్టం అని మీరే అన్నారు. ఈరోజు ఊరికే వచ్చేస్తే ఆ కిక్కే వేరప్ప అన్నట్టుగా ఎంతో కష్టపడి వస్తే నిజంగా ఆ కిక్ వేరండి. అదేదో కిక్ సినిమాలో రవితేజ గారు చెప్తారు, ఊరికే పెళ్లి చేసుకుంటే ఏమొస్తుంది, ఎంతో పరిగెట్టి 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 చేజింగ్ లో పికపింగ్ లో ఉంటేనే కదా ఆ పెళ్లికి ఆ కిక్కు అంటే. నిజంగా ఆఫ్ కోర్స్ అండి, ఇది కూడా అంతే. ఇంత కిక్ ఎందుకు వచ్చింది అంటే ఇలా ఎమ్మెల్యేగా నుంచో కానీ అలా గెలిచేసి అలా మినిస్టర్ వస్తే అది కాదండి కిక్కు. ఓడిపోయి ఏదైతే ఓడించిన ప్రజలకి తోడుగా నిలబడి ఎవరైతే ఈరోజు ప్రభుత్వాన్ని ఫామ్ చేశారో వారు చేస్తున్న తప్పులను ఎంచి ప్రశ్నించి 30,000 పైచులకు ఆడబిడ్డలంటూ, ఉద్దాన సమస్యలంటూ, కౌలు రైతులంటూ ప్రతి ఒక్క సమస్య అమరావతి ఉద్యమంలో కంచెలు తెంచుకొని వచ్చి కూర్చొని వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రశ్నించి, ఎవర్రా నువ్వు వైజాగ్ లో అడుగు పెట్టడానికి పో పక్కకి అంటూ జనవాణి ద్వారా పక్కకి గెంటేసిన కానిస్టేబుల్ల మధ్యలో ఈరోజు ఒక డీజీపీ క్యాడర్ ఉన్న వ్యక్తి మా అన్నకి సెల్యూట్ కొడుతుంటే, మా అన్న కూడా ముఖ్యమంత్రే కానీ ముందు ఒక ఉప అనేది ఉంది అంతే. ఆ కిక్కే వేరప్ప నిజంగా సార్. లాస్ట్ పంచి అద్దరిపోయింది సార్. గోలు 164, వై నాట్ 175 అన్నటువంటి పులివెందల పెళ్లి కొమరం పులిని చూసి భయపడిందా? అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వనన్న శపథాలు చేసిన కొడాలి నాని రోజా రెడ్డక్క ఏ దరిదాపుల్లోకి వెళ్ళిపోయారు? ఈరోజు కుర్చీకి కాపు కాసే వ్యక్తి ఈరోజు అసెంబ్లీ గేట్ తన్నుకొని వచ్చి ఈరోజు లోపలికి వస్తున్న తరుణం. ఈరోజు తాకలేవు తాకలేవు, నువ్వు తాకు చూద్దాం అంటే పందెం ఏం కట్టుండేదో, బెట్టింగ్లు తప్పు కాబట్టి కట్టలేదు కానీ, కానీ రోజకతో పందెం కట్టి నీ ప్యాలెస్ మొత్తం అడుగుండాల్సింది. ఏ ప్యాలెస్ గురించి మాట్లాడితే మళ్ళీ ఇప్పుడు చాలా డిస్కషన్ వేరే వైపు వెళ్ళిపోద్ది. కానీ ఛార్జ్ తీసుకున్నటువంటి సందర్భంలో 2 సంతకాలు చేశారు పవన్ కళ్యాణ్ గారు. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి అంశాలు అందులో కనిపిస్తున్నాయి. ఏంటి వాటి ప్రత్యేకత ఏంటి? 2 అంశాలు ముఖ్యంగా ఉద్యానవన శాఖకి లింకప్ చేస్తూ ఉపాధి హామీ పనుల్ని ఒక నిర్ణయం మొదటి సంతకం చేశారు. 2 నిర్ణయం వచ్చేసి పంచాయతీ భవనాలు తండాలకు సంబంధించి పంచాయతీ భవనాల నిర్మాణాలపైన ఆయన క్లియరెన్స్ ఇచ్చారు. సో పంచాయతీరాజ్ శాఖ మీద, గ్రామీణాభివృద్ధి మీద, అలానే గ్రామీణ నీటిపారుదలకు సంబంధించి తాగునీటి సరఫరాకు సంబంధించినటువంటి వ్యవస్థలపైన పవన్ కళ్యాణ్ ఎక్కువ ఫోకస్ పెడుతున్నారా ఇక ఈ శాఖ ద్వారా? సార్, 100% పెట్టాల్సి వస్తుంది సార్. ఎందుకంటే సిటీ ఓటింగ్ అంతా ఒక చైతన్యవంతమైన ఓటింగ్ కాబట్టి వాళ్ళకి రాజధాని, ఇంకోటి ఇంకోటి సాఫ్ట్వేర్ కంపెనీ ఇవన్నీ తెలుసు. కేవలం ఒక అంటే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఈ రోజుకి జగనన్నకున్న 40% ఓటింగ్ అక్కడే ఉందండి. వారికి జగనన్నకి పవన్ అన్నకి వ్యత్యాసం ఏంటి అనేది ఈరోజు పవన్ అన్న జనాల్లోకి ఎంటర్ అయ్యి తర్వాత వాళ్ళకి తెలుస్తుందండి. ఎందుకంటే ఈ రోజుకి పులివెందుల్లో గెలిచారని, లేకపోతే ఈరోజు మాకు అసలు ఏదైతే తాడికొండలో కూడా కొంత ఓటింగ్ వచ్చింది అంటే ఇదేమంత ఈజీ విషయం కాదండి. శత్రువు బలాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. శత్రువు బలం ఎక్కడికి వచ్చింది అంటే పునాది నుంచి కుక్కటి వేళ్లతో పెకిలించి వేయాలి అంటే ఒక్క ఈ పంచాయతీ వ్యవస్థలో మాత్రమే ఉంది సార్. మతలబ్ అంతా టెక్నిక్ అంతా, ఎందుకంటే సర్పంచులు
కానీ ఎంపీటీసీలు కానీ అక్కడున్న ప్రజలకు కానీ వారికి ఏమి తెలియదు సార్. ఈరోజు మా ఇంటికి పథకం వచ్చింది, మాకు జగనన్న దేవుడు రాజన్న బిడ్డ, ఇదొక్కటే స్టాంప్ ఉంది సార్, అది మార్చలేకపోతున్నాం. ఈరోజు జగనన్నకి పవన్ అన్నకి వ్యత్యాసం ఏంటి అంటే మీ ఇల్లు మీకుంది కానీ మీ ఇంటి ముందు రోడ్డు లేదు. మీరు ఇంట్లో ఉంటే బాగానే ఉన్నారు, తేడా పడి శ్మశానానికి వెళ్తే చుట్టూ ప్రహరీ కూడా లేదు, కుక్కలు బిక్కుపోతున్న పరిస్థితి, నక్కలు తిరుగుతున్నటువంటి వాతావరణం. మీ ఇంట్లో మీరు బాగానే ఉన్నారు కానీ మంచినీరు లేకపోతే అక్కడ ఏంటమ్మా పరిస్థితి? కలరా, మలేరియా ఇవన్నీ నీటి ద్వారానే వస్తున్నాయి. ఆ మురుగు నీటిలో కాస్త అదంతా కూడా ఏమి స్ప్రే చల్లడం లేదు. మంచినీటి వాటర్ ట్యాంకులు కట్టాలి, జల్ జీవన్ మిషన్, ఇదంతా మోడీ గారిది. ఇవంతా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి మంచి నీరు అండి, మంచి నీరు కేటాయించాలి. ప్రతి చేతికి పని ఉండాలి, ప్రతి చేనుకి నీరు ఉండాలండి. అందుకనే రెండు శాఖలు కలిపి ఈరోజు పవన్ అన్నకి ఇచ్చారండి. ఈరోజు నిజంగా మా అందరికీ చాలా సంతోషం కేశవ్ గారు, ఆయన పడ్డ కష్టానికి, ఆయన ఎదుర్కొన్న అవమానాలకి. ఆయన ఓటమి అప్పుడు కుటుంబాన్ని తీసుకురాలేదండి, ఒంటరిగా పోటీ చేశాడు. ఆయన గెలిచినప్పుడు మాత్రం ఆ గెలుపుని పంచుకున్న మా అన్న ఈ రోజుకి ఒక వసుదైవ కుటుంబాన్ని సృష్టించారండి. ఈరోజు నిజంగా మా అందరికీ ఆయన సంతకం పెడుతుంటే, ఆ చైర్లో కూర్చుంటే ఆ ముఖంలో నవ్వు ఉందా చూసారా కేశవ్ గారు? నవ్వు లేదు, ఎందుకంటే జనాలు నా మీద బాధ్యత పెట్టారు, నన్ను నమ్మారు, నన్ను విశ్వసించారు. ఆ నమ్మకాన్ని కాపాడుకోవడం అనేది చాలా కష్టం అండి, చాలా భయభ్రాంతులకు గురవుతాడు నిజంగా ఏదైనా పదవి తీసుకునే వ్యక్తి. పదవి అంటే సైరన్ కారు, ముందు వేదు, వెనుక వెహికల్స్, జన సందోహం కాదండి. పదవి అంటే బాధ్యత. ఒక పదవిలో ఫెయిల్ అయితే కాంగా ఉన్నా బాగుండేదిరా, పోయి పదవి తీసుకున్నాడు. ఈరోజు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు, అవసరమా అని మాట్లాడతారు సార్. గెలవనప్పుడైనా ఒక లెక్కగా ఉంటుంది, గెలిచిన తక్కాక ఇంకా బాధ్యత ఎక్కువ ఉంటుంది సార్. అందుకే ఆయన అన్నాడు 21 చోట్ల గెలిస్తే సంబరపడిపోకుండా నాకు చాలా భయంగా ఉంది అని అన్న పదం, భయం భక్తి లేకపోతే ఏ పని చేయలేరు అనే దానికి ఒక గొప్ప తార్కాణం అండి. అందులోనూ శాఖల పరిస్థితి ఏంటి, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల శాఖ ఇవన్నీ, అంటే తాగునీటి సరఫరా ఇవన్నీ ఓకే, అటవీ పర్యావరణ శాఖ విషయంలోనే కొన్ని రకాల డిస్కషన్ జరుగుతున్నాయి. అటువైపు ఏమో గంజాయి సాగు, ఇటువైపు ఏమో ఎర్రచందనం దొంగతనాలు లేదా స్మగ్లింగ్, ఇట్లాంటి వ్యవహారాల మీద ఎక్కువ చర్చ జరుగుతుంది. ఏ విధంగా ఉండొచ్చు ఈ శాఖకి సంబంధించినటువంటి పనితీరు విషయంలో? సరే, ఈ శాఖ అంటే మనం మళ్ళీ మనం పుష్పవన్ పుష్ప టూకి వెళ్ళిపోదాం కేశవ్ గారు. పుష్పాలన్నీ బ్యాన్ చేస్తారు, ఇక ఇక పుష్ప పుష్ప టూ కానీ పుష్ప కానీ బయటికి రావాలంటే భీమ్లా నాయక్ చెక్ పెట్టేశాడు సార్, ఇకపోతే వెహికల్స్ తిరుగు. కొల్లం గాంగిరెడ్డి, వీరప్పను వీళ్ళెవ్వరు లేరు సార్, ఓన్లీ భీమ్ల నాయక. ఆ లుంగి పైకి పెట్టి మడిచి కర్ర పట్టుకని ఇప్పుడు రండ్రా చూసుకుందాం అన్న మాటలే మాకు బాగా వినపడుతున్నాయి. పర్యాటక శాఖ తీసుకోవడానికల్లా బలమైన కారణం అటవీ సంపదని దుర్వినియోగం చేస్తున్నారు, దోచుకుంటున్నారు. అటవీ సంపదలో బ్రతుకుతున్న వన్యముఖ ప్రాణుల్ని కూడా అతి కిరాతకంగా చంపేస్తున్నారు. దానికి కారణాలు ఇవన్నీ వెలికి తీసుకురావాలండి. సో వీటన్నిటికంటే మించి మాకు కొండ మీద ఉండే ఎర్రచందనం, కొండ కింద ఉండే మన రెడ్డి గారి ఆధ్వర్యంలో, అంటే చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎప్పుడు స్మగ్లర్స్ తిరిగేవాళ్ళండి. మరేంటో వైసీపీ ప్రభుత్వం వచ్చాక జైల్లో ఉండే స్మగ్లం కొల్లం గాంగిరెడ్డి గారికి 2019లో బెయిల్ వచ్చి బయటకు వచ్చారు. ఏంటి 2019 సీక్రెట్ అంటే, జగన్ రెడ్డి గారు వచ్చారు, కొల్లం గాంగిరెడ్డి గారు బయటకు వచ్చారు. వీటన్నిటికీ సహకరిస్తున్న విజయసాయి రెడ్డి గారు, అదే ఏదైతే ఎస్పీవై ఆగ్రా డిస్టిలరీస్ ఓనర్ అయినటువంటి మిథున్ రెడ్డి గారు, వీళ్ళకి జేజమ్మ లాంటి సజ్జల రెడ్డి గారు, పెద్ద రెడ్డి గారు, పెద్ద రెడ్డి గారు. అబ్బబ్బబ్బా, రెడ్డి అంటే మాకు తెలిసి పాపం ఏదైతే పుచ్చలపల్లి సుందరయ్య రెడ్డి అనే పదాన్ని కూడా పక్కన పెట్టి పేరు చివర తోకలేందుకు, ఊరు చివర పాకలేందుకు అన్న సుందరయ్య గారే గుర్తొచ్చేవారండి. అదే రకంగా పాపం నీలం సంజీవరెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, ఇంత రెండు ఇంత మంది రెడ్ల మధ్యలో ఈ రెడ్డి అండి సార్ మాకు అర్థం కాని పరిస్థితి. రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి ఇంత మెజారిటీ ఇస్తే ఈ రకంగా చేశాడు. కానీ మా నాయకుడు ఎంచుకున్న 21లో భారీ మెజారిటీ రావడమే కాకుండా 21 స్థానాల్లో కూడా గెలవడం, వీటన్నిటికంటే ప్రజలు విశ్వసించే నమ్మకాన్ని కాపాడుకోవడమే కాదు, చాలా మంది గెలిచిన వాళ్ళకు కూడా ఇది గెలుపు కాదు, ప్రభుత్వ వ్యతిరేకతతో మనం గెలిచాం. మన గెలుపు అంటే 20-29కి మన గెలుపు. సో ఈ గెలుపు ప్రజా ప్రభుత్వ వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఇక ప్రజల మనసుల్ని గెలుచుకోవాలి. మీ నియోజకవర్గ సమస్యల గురించినే అసెంబ్లీలో చర్చించాలి. చెక్క పచ్చళ్ళు చేయడం లేకపోతే టైం వేస్ట్ చేయడం ఈ కార్యక్రమాలు కాదు. ఓట్లేసిన ప్రజలకి సర్వతహా సమాధానం చెప్పాలి. అదేంటి 365 రోజులు లాగా ఓటు అంటే మనకి అదేంటది మనం అంటే 100% అటెండెన్స్ ఉండాలండి.
చాలా మంది తమ్ వేసి ఆ లోపలికి వెళ్తారు చూడండి పాపం అటెండర్లు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కూడా వెళ్ళాలి, మినిస్ట్రీస్ కూడా అందుబాటులో ఉండాలి. ఎప్పుడు ప్రజలు వచ్చినా అసెంబ్లీ అంతా అసెంబ్లీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అసెంబ్లీ పైన కూడా చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అసలు ప్రతిపక్షం లేని అసెంబ్లీ అనేటువంటి చర్చ జరుగుతుంది, ఏ విధంగా ఉండొచ్చు? ఇంకొక 2-3 రోజుల్లోనే అసెంబ్లీ సెషన్ ప్రారంభమవుద్ది, ప్రమాణ స్వీకారాలకు రెడీ అవుతారు జనసేన, బీజేపీ, టీడీపీ, అలానే వైసీపీ నాయకులు కూడా. సో ఈసారి అసెంబ్లీ ఎలా ఉండొచ్చు? అసెంబ్లీ ఉంటుంది సార్. అసెంబ్లీ ఎలా ఉంటుంది అంటే మీకు ఇప్పటి వరకు తెలియని సీక్రెట్ ఒకటి మీకు అర్థమవుతుందా కేశవ్ గారు అని ఒక విషయం చెప్పాలి సార్. నిన్న చంద్రబాబు గారికి బుక్ చేయడానికి వెళ్ళినప్పుడు ఐఏఎస్లు అందరు కూర్చొని మీటింగ్ పెడుతుంటే అలా తొంగి ఇలా చూసాను సార్. ఆ బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ ఉంది చూడండి, మళ్ళీ నా ఫోన్ లో కొట్టుకుని సీఎం గారు క్యాంప్ కార్యాలయం అనుకుంటే రాలేదు సార్. అంటే ఆయన ప్రతిసారి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చోబెట్టి ఐఏఎస్ని ఐపీఎస్ని ఇక్కడికే పిలిపించుకొని ఇక్కడ సెట్టింగ్ వేసేసి ఆ సెట్టింగ్ లో మీటింగ్ జరుగుతుంది సార్. అసలు అసెంబ్లీ వాడలేదు సార్. ఎప్పుడు 10 సైరన్ కార్లు పోతుంటే సీఎం వెళ్ళిపోతున్నాడు ఏమో అనుకుంటారు, సీఎం ఉండడు దాంట్లో. ఉట్టి సైరన్ కార్లు పోతాయి, ఉట్టి సైరన్ కార్లు వస్తుంటాయి. సో తాడేపల్లి ప్యాలెస్ నుంచే ఆయన మొత్తం 5 సంవత్సరాల పరిపాలన నడిపాడు. తాడేపల్లి ప్యాలెస్ కట్టుకున్నాననే చెప్పి మాతో ఓట్లు వేయించుకున్నాడు. అసెంబ్లీలో అడుగే పెట్టలేదు సార్. ఎక్కడెక్కడైనా క్యాబినెట్ సమావేశాలు జరిగినప్పుడు మాత్రమే ఆ 4 రోజులు కనపడతాడు. కనపడినప్పుడు ఇలా కూర్చొని నువ్వు అది నువ్వు ఇది కళ్ళు కళ్ళు చూడు చూడు అంటూ ఏదైతే పాపం ప్రతిపక్ష నాయకుల్లో తండ్రి సమానులైన వ్యక్తుల గురించి దూషణ భూషణ అవన్నీ ఉంటాయి కదా, ఆ కార్యక్రమాలు ఉంటాయి. అంతేగాని ఆయన అసెంబ్లీకి రాలేదు సార్, మినిస్టర్లు రాలేదు, వీళ్ళు రావట్లేదు కదా అని ఐఏఎస్లు ఐపీఎస్లు రాలేదు సార్. పాపం తెలంగాణ నుంచి సెక్రటేరియట్ వ్యవహారం వేరు, అసెంబ్లీ పరిస్థితి వేరు కదా. రేపు ప్రమాణ స్వీకారాలు చేసేటువంటి సందర్భంలో కూడా ఎవరికి వాళ్ళకి సీటింగ్ అరేంజ్మెంట్ చేస్తారు, అలాట్మెంట్ చేస్తారు, దాని ప్రకారం వాళ్ళు కూర్చునే పొజిషన్ కూడా ఉంటుంది. మీకు అధికార పార్టీనే 164 సీట్లు కేటాయించినప్పుడు ప్రతిపక్షం పాత్ర ఏ విధంగా ఉండొచ్చు? ప్రతిపక్షం రావాలనే కోరుకుంటున్నాం సార్. జగన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉండాలి, కొమరం పులి వస్తుంటే చూడాలి, కొమరం పులి గర్జిస్తుంటే అసెంబ్లీలో అబ్బా అని చెవులు రిక్కిసిపోయి రక్తం వచ్చేలా వినాలి. ఇవన్నీ ఉండాలంటే ఆ కిక్కులు ఉండట్లేదు సార్. అసలు దరిద్రం ఈ ప్రజలు అనాలి, కనీసం ఒక 20 సీట్లన్నా ఇవ్వలేదు. వై నాట్ 175 అన్న వ్యక్తికి, ఎందుకంటే కనీసం ఒక 18 అన్నా ఇస్తే ఏదో క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు మాట్లాడే అర్హతను కూడా కోల్పోయి ఇప్పుడు అలా కూర్చోవాలంటే మేము రావంటారేమో, రావడానికి కూడా కారణాలు కావాలి కదా అని ఏదో వెతుకుతారేమో. అసలు అసెంబ్లీలో ఆ పులివెందుల నుంచి గెలిపించినందుకు సర్లేవయ్యా గెలిపించినా కదా మరి మా పులివెందుల సమస్యలు ఏమైనా చర్చిస్తావా అంటే నేను అలిగాను, నేను అసెంబ్లీకి వెళ్ళను, నేను మా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని పబ్జి ఆడుకుంటానంటే అవదు కదా సార్. సో మాకైతే సార్ మనస్ఫూర్తిగా జగన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగు పెట్టాలా, మా అన్న కూడా అడుగు పెడతాడు, డిప్యూటీ సీఎంగా మా అన్న కూర్చుంటాడు, కనీసం ఒక ఎమ్మెల్యే కాదు ఒక మినిస్ట్రీ కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు అని గతంలో ఎగతాళి చేసిన వ్యక్తికి ఈరోజు ఎమ్మెల్యే కాదులే అబ్బా డిప్యూటీ సీఎం హోదాలో అడుగు పెడుతున్నాను అని నిజంగా నువ్వు ఎమ్మెల్యేగా అసెంబ్లీ గేటు తాకలేమన్నోడికి అవునన్నా కొడల్లాని అన్న నువ్వు నిజమే చెప్పినావు. ఈసారి ఏందో మా అన్న ఎమ్మెల్యేగా తాకలే మినిస్టర్గా దాగినాడు, సప్పుడు చేయకుండా డిప్యూటీ సీఎంగా దాగినాడు చూస్తావా అని ఈరోజు తొడలగొట్టి రాయలసీమ నుంచి తెలంగాణ నుంచి వచ్చినటువంటి రావట్లేదు కదా అసెంబ్లీకి. పాపం కొడాల నాని గారు గెలవలేదు, రోజా గారు గెలవలేదు, మీరు సవాళ్ళు విసిరిన వాళ్ళు ఎవరు గెలవలేదు. ఆ సన్నివేశం టీవీలో చూసుకోవడానికి పరిమితం అవుతారు కదా. అందుకే మాకు కిక్ రావట్లేదు సార్. మాకు కిక్ రావాలంటే వాళ్ళు రావాలా, పల్లెదోటి అడగాల, మేము సమాధానం చెప్పాలి, అప్పుడే కదా థ్రిల్లింగ్. మరేంటో మా కర్మ వాళ్ళు రావట్లేదు, కనీసం జగన్ రెడ్డి గారన్న వస్తారా, ఆ పెద్దిరెడ్డి గారన్న వస్తారా, వాళ్ళ తరపు ఎవరన్నా రెడ్లు అంటా వస్తారా, అదేదో సినిమాలో వస్తుంది సార్, వచ్చిపోమ్మా మెరుపుతీగా పెళ్లి కొడుకు వచ్చినాడు, పెళ్లి కొడుకు తాలూకా బంధువులు అందరూ వచ్చినారు, ఆ పెళ్లి కొడుకు రామ బ్రహ్మ వచ్చినాడు అంటారు చూడండి. అలాగే ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చినారు, వచ్చి వచ్చిపోమ్మా జగన్ రెడ్డి అంటే నేను రా నే పరదా వెనకాలే ఉంటానంటారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అండి. కానీ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు చాలా విషయాలపైన గత 2-3 రోజులుగా చర్చ నడుస్తుంది, అందులో ఒకటి ఆ ఋషికొండలో నిర్మించినటువంటి పెద్ద భవనం, ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో చేసినటువంటి ఇంటీరియర్స్ మీద వాటి మీద ఫర్నిచర్ మీద డబ్బులు వసూలు చేయాలని, వాటిని గవర్నమెంట్కి సరెండర్ చేయాలని రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఒకవేళ ఆ నిర్మాణాలను కనుక సరైనటువంటి రీతిలో కాకుండా ఎక్కువగా దుబారా ఖర్చు చేసి ఉంటే కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి కోసం పెట్టినటువంటి ఖర్చులు దుబారా అని కానీ భావిస్తే అసలు ఏం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది? ముఖ్యంగా సార్ మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే ఏసీల కోసం 1.5 కోట్లు, ఆలయాల సెట్టింగ్ కోసం 1.45 కోట్లు, టేబుల్లు ఇతర ఫర్నిచర్ కోసం 1.37 కోట్లు, సోఫాల కోసం, వీడియో టెలికాన్ఫరెన్స్ల కోసం, కిటికీల కోసం 3.45 లక్షలు, ఒకదానికేమో 83 లక్షలు కిటికీలకి తలుపులకి. వీటన్నిటికంటే మించి సార్
ట్యాప్ ట్యాప్ కి సెట్టింగ్ వేసేస్తాడు సార్. నేను ఇందాక మీకు అదే చెప్పి అసెంబ్లీకి రాడు, అసెంబ్లీ సెట్టింగ్ క్యాంప్ కార్యాలయం ఇంట్లో వేసేసుకుంటారు, ఐఎస్ఎల్తో మాట్లాడేస్తారు. తిరుపతికి ఆవిడ రాదని ఆవిడ కోసం తిరుపతి కొండనే తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వెంకటేశ్వర స్వామిని భూస్థాపితం చేసినట్టుగా ఈ రోజు ఆయన వెంకటేశ్వర స్వామిని ప్రతిష్టాప చేసినట్టు పరిస్థితి సార్. ఈ రోజు మాకు భయం వేసింది ఒకవేళ అయోధ్య కూడా రాలేదు, రాముని కూడా తీసుకొచ్చి అయోధ్య సెట్టింగ్ కూడా వేస్తాడో, దానికి ఎంత ఖర్చు చేసేద్దో అని. సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మొత్తం గండిపడిచ్చిన గౌరవ జగన్ రెడ్డి గారు మనల్ని డైవర్షన్ పాలిటిక్స్ లో ఋషికొండ చుట్టూ తిరిగేలా చేస్తున్నారండి. కుర్చీల దగ్గర, టేబుళ్ల దగ్గర ఎంత ఖర్చు అయింది, ఎవరు దాచిపెట్టు, ఇయ్యా చేయాల్సింది కాదండి, కొన్ని వేల కోట్లు బటన్ నొక్కాను అనే నేపథ్యంతో పక్కదోవి పట్టించిన జగన్మోహన్ రెడ్డి గారి గుట్టు బయట పెట్టాలి. మనందరి కాన్సన్ట్రేషన్ ఋషికొండ. మీరు ఎప్పుడూ చూడలేదా కేశవ్ గారు 7-star హోటల్ 5-star హోటల్ చూసుంటారు కదా, అక్కడ కూడా ఇలాగే ఉంటాయి కదా, అదో పెద్ద వింత విచిత్రమే కాదు. అలాగే 500 కోట్లు పెట్టి ఖర్చు పెట్టాడు, ఆ ఖర్చు ప్రతి దానికి బాత్రూమ్ టబ్బైందేందో 25 లక్షలు లెక్క చెప్పాడు కదా, దాంట్లో ఏం తొక్కేలేదు కదా. ఇక్కడ మనకేం కావాలంటే ఇది కాదు మనం తెలుసుకోవాల్సింది. అరకు పరిసర ప్రాంతాల్లో పండుతున్న గంజాయి పంటని రాష్ట్ర డీజీపీ కనుక్కోకుండా పక్క రాష్ట్ర డీజీపీ కనుక్కున్నాడు. ఈ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సేవక్ రోల్ మోడల్ గారు ఫెయిల్ అయిపోయారు. అదే రకంగా కంటైనర్లు కొకైన్ హెరాయిన్ ఆ దేశాలు దాటి ఈ రాష్ట్రానికి వచ్చేస్తుంది. ఏ దేశానికి డబ్బులు కట్టారు, ఏ దేశం నుంచి కట్టించారు, ఇవి మనం కనుక్కోవాల్సింది. 30,000 పైచులకు ఆడబిడ్డలు తప్పిపోయారు, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ చెప్పింది, ఇది మనం కనుక్కోవాల్సింది. సో మనల్ని డైవర్ట్ చేయడానికి అసెంబ్లీలో కుర్చీలు బెంచీలు అంటారు, ఇటుపోతే ఋషికొండ అంటారు. ఋషికొండ ఒక విషయం కేశవ్ గారు, మున్సిపాలిటీ పర్మిషన్ లేకుండా ఏ కట్టడాలు జరగవు. మరి మున్సిపాలిటీ పర్మిషన్ ఋషికొండ మీద లేకపోతే ఆ కట్టడాన్ని పడగొట్టే పరిస్థితులు కూడా నెలకొంది. ఫస్ట్ ఇది కార్యాలయం అన్నాడు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నాడు, ఇక్కడే మా ఇల్లు అన్నాడు, మా చెల్లె వచ్చింది పాలు పొంగించద్దు అన్నారు. ఆఖరికి మన డైమండ్ రాణి రోజా గారు ఓపెన్ చేశారు, పర్యాటక శాఖ హరితార్ రిసార్ట్స్ అని ఒక పేరు పెట్టారు. ఈ హరితార్ రిసార్ట్సా, లేకపోతే అసలు ఎగ్జిక్యూటివ్నా, లేకపోతే రాష్ట్రపతి గారు ఉండడానికి అంటాడు, ప్రధానమంత్రి గారు ఉండడానికి అంటారు, లేకపోతే అమెరికన్ టూరిస్టులు పక్క దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి అంటారు, పక్క దేశాల నుంచి ఈ దేశానికి వచ్చేవాడు పని చేసుకోవడానికి వస్తాడు కానీ బాత్రూమ్ లో కూర్చొని బాత్రూమ్ లో పని జరుగుతూ అదేంటది సీ వ్యూ కనపడాలని ఎవరు అనుకోరు కదా సార్. కానీ అంత కమర్షియల్ గా కట్టించడానికి గల కారణం ఏంటంటే అసలు బీచ్ దగ్గర నో హోటల్ కానీ లేకపోతే కొన్ని కొన్ని హోటల్స్ కానీ బీచ్ వ్యూతో ఉంటాయి సార్. సో దానికి మనం ఏం తప్పు పట్టలేము, లెక్కలు మన దగ్గరే ఉన్నాయి, అధికారం మనమే ఉంది, ఆర్టీఏ మనం వేసుకొని తెచ్చుకోవచ్చు, కానీ మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకూడదు సార్. ముఖ్యంగా కంటైనర్లు కొకైన్ హెరాయిన్ ఎటు వెళ్ళిపోయింది, గంజా ఎక్కడ పండిస్తున్నారు ఆడబిడ్డలు. ఆల్రెడీ నాదెండ్ల మనోహర్ గారు ఒక లిస్ట్ తీసినట్టున్నారుగా, పౌర సరఫరాల శాఖకు సంబంధించి 24 చోట్ల అక్రమాలు జరిగినాయని తెనాలి ప్రాంతంలో గోడౌన్లు తనిఖీ చేసినా చెప్పారు. సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద స్కామ్ అవుతుంది అని చెప్పారు అంటున్నారు, దీనిపైన యాక్షన్ ఉంటుందా సార్? ఇవన్నీ స్కామ్లే కానీ కానీ చిన్న చిన్న స్కీములు సార్. వేల కోట్లు దారి మళ్ళీ మనం మాత్రం బియ్యం కందిపప్పు దగ్గర ఆగిపోతున్నాం, కొండ మీద ఇల్లెట్ట కట్టాడు, బాత్రూమ్ ఎట్ట ఉంది, ఇక్కడతోనే ఆగిపోతున్నాం సార్. మన ఆలోచన పరిధి దాటి పోవాలా? ఎందుకంటే 30,000 మంది ఆడపిల్లలు తప్పిపోయాడు అనేది చిన్న విషయం కాదు సార్. తప్పిపోలేదు, వాళ్ళు ఇష్టంగా వెళ్ళిపోయారు. వాళ్ళని డైవర్ట్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళని పంపిస్తున్న వాళ్ళు ఎవరు, వాళ్ళంతా వాళ్ళు ఫ్లైట్ ఎక్కి ఇంకో దేశానికి ఎందుకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళతో ఎందుకు వ్యభిచార వ్యాపారాలను చేపిస్తున్నారు, ఎందుకు తల్లి బిడ్డల్ని వేరు చేస్తున్నారు, కుటుంబంలో ఆడబిడ్డలు ఎందుకు కాకుండా, ఇది కనుక్కోవాలి. అసలు గంజాయి వల్ల అక్కడ యూనివర్సిటీలో చదవాలంటే కూడా భయం వేస్తుంది. ఒకప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ అన్న గీతం అన్న ఒక టాప్, కానీ ఈరోజు వైజాగ్ లో అడుగు పెట్టాలంటే వద్దొద్దులే, అక్కడ బాగా పంట ఎక్కువగా ఉంది అంటూ భయభ్రాంతులు గురయ్యి అక్కడ యూనివర్సిటీలో ఉన్న ప్లేస్మెంట్స్ లేకపోతే యూనివర్సిటీలో ఉన్న స్ట్రెంత్ కూడా తగ్గిపోయిన పరిస్థితి సార్. ఇవి మనం కనుక్కోకుండా ఇంకా బియ్యం కందిపప్పు ఇవి తప్పే సార్. ఇది ఒక పెద్ద స్కామ్లే స్కీమ్లే, కానీ అంత పెద్దవి కాదు సార్. బటన్ నొక్కిన ప్రతిసారి 10 రూపాయలే మనకు పడుతుంది, 10,000 రూపాయలు పక్కదోరి పట్టించేస్తున్నాడు. డబ్బులు పేమెంట్ ఇచ్చి కనీసం ఈనో ప్యాకెట్లకు కూడా స్కాన్ పెట్టి మేము తెచ్చుకున్న పరిస్థితి సార్. కానీ 3,000 రూపాయలు మందు బాటిల్ కూడా డబ్బిచ్చే కొనుక్కోవాలి అంటే ఈరోజు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎంలు ఇవన్నీ ఏమైపోవాలి సార్? సో ఇదంతా కనుక్కోవాల్సి ఇదంతా దారి మళ్ళీపోయింది. కల్తీ మందులు, కిడ్నీలు, లేకపోతే కాలయం అంతా పోతున్నాయి. వీటి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే అదే రకంగా పర్యాటక శాఖలో గౌరవ మన డైమండ్ రాణి క్రికెట్ ఆడి ప్రైజులు వచ్చిన వాళ్ళ ఈ ప్రైజులు కూడా కుమ్మేసింది, 100 కోట్లు స్కామ్లు బయటకు వస్తున్నాయి. అదే రకంగా జోగి రమేష్ గారు ఈ భారతీయ సిమెంటే వాడాలా, ఈ కల్తీ చేయాలా అంటూ ఆ కట్టిన ఇళ్ల కట్టడాల్లో ఉన్నటువంటి స్కామ్లు స్కీములు బయట తీస్తే మొత్తం వెళ్ళిపోతారు. సో ఎక్కడో ఏదో తంతుంది సార్, చాలా స్కామ్ చేశాడు, అది కనుక్కోవడం మానేసి మనం ఇంకోటి కనుక్కుంటున్నామేమో అని ఒక భయం ఉంటుంది సార్. సో మీడియా చాలా
కూలంకషంగా ఫోకస్ చేయండి సార్. ఏదో కీలకమైన అంశాన్ని మనం మిస్ అవుతున్నాం, దాన్ని మిస్ అవ్వకూడదు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారా, కావాలనే వెనక్కి తగ్గారా, మొత్తం అప్పుల పాల్లో చేసేసారు రాష్ట్రాన్ని. ఈ రోజు మళ్ళీ 20-29 ఈవీఎంలు ఏదో తప్పు చేసింది అని చెప్పారు అంటున్నారు కదా, అలాంటిది ఏమైనా ఉందా మీ అభిప్రాయం ఏంటి? ఈవీఎంలు దానిలోనే ఏదో మేనేజ్మెంట్ ఉంది, హ్యాకింగ్ జరుగుతుంది, ఈవీఎంలు నమ్మలేము, ఇవి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టమని అడిగేలాగా ఉన్నారు, మరి ఏమంటారు మీరు? మళ్ళీ ఎలక్షన్స్ మాత్రం అడగలేండి, ఎందుకంటే ఆ 11 కూడా ఉండవని తెలుసు. కాకపోతే ఈవీఎం మీద ఏదో ఒకటి వేయాలి కాబట్టి వేస్తారు. మొన్న దాకా అక్క చెల్లెములు ఏం చేశారు అన్నాడు, మీ ఇంట్లో చెల్లెములు ఏం చేశారో మేము అదే చేసాము అక్క చెల్లెములు అంటారు వాళ్ళు. మీ ఇంట్లో మంచి జరిగితే ఓటు అయింది అంటారు, అసలు మీ ఇంట్లో మంచి జరిగిందా ఓటు అడగడానికి అంటారు వీళ్ళు. అసలు ఏ ప్రశ్నలకు సమాధానం లేని ప్రశ్నలు సంధిస్తున్నారు. మీ బిడ్డనయ్యా అంటాడు, అసలు తల్లికి బిడ్డవి ఆ తల్లి పోయి అక్కడ దాక్కుంటే మా బిడ్డని మా బిడ్డని అంటావయ్యా, నీకు మాకేం సంబంధం అయ్యా, అమ్మ తరపు చుట్టమా అయ్య తరపు చుట్టమా అని అడుగుతున్నారు ఈరోజు ప్రజలు. ఈవీఎంలు కాదు సార్, ఈవీఎంలు కనుక ట్యాంపరింగ్ చేయగలిగితే మనకంటే ట్యాంపరింగ్ చేయగల సెంట్రల్ ఉంది సార్, అక్కడ మ్యాజిక్ ఫిగర్ దాటి అరా కొరా వచ్చినాయి అంతే. అది కనుక ట్యాంపరింగ్ చేయగలిగితే వాళ్లే బాగా చేస్తారు సార్. వాళ్లే చేయలేదంటే ఎవరు ఎక్కడ చేయలేరు. కానీ చైనా నుంచి మిషన్లు తెచ్చి వాట్సాప్ కాల్ హ్యాక్ చేయగల గౌరవ సమర్థత గల జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలు ఏమీ చేయలేక దొంగ ఓట్లు వేయించే ప్రయత్నంలో నెగ్గలేక ఆఖరికి ఓడిపోయిన దౌర్భాగ్య స్థితికి వచ్చారండి. ఎనీవే ఇదైతే కేల్కతం దుకాణ్ బాంద్, ఆయన అసెంబ్లీలో రావాలా, మా గౌరవ పవన్ కళ్యాణ్ గారి ముందు కూర్చోవాలా, మేము మాట్లాడే వినాలా, మాకు స్పందించాలా? ఈరోజు రోజా గారు లేకపోవడం మాకు అసలు కిక్కే పోయింది సార్. కొడాలాని గారు లేకపోవడం అసలు సగం కిక్కు దొబ్బేసింది సార్. వీళ్ళందరూ లేకపోతే ఉత్తినే వెళ్ళి ఉత్తినే వచ్చేకాడికి ఈరోజు ఎవరికో స్పీకర్ పోస్ట్ ఇచ్చినప్పుడు కూడా నేను చెప్పా, ఏం స్పీకర్లే మేడం కూర్చోవయ్యా అని అంటే అది స్పీకరు. ఎవరిని కూర్చోమనలే ఎవరిని నుంచోమని చక్కగా వీళ్ళకి వీళ్ళు చేస్తారు, మంచి సుపరిపాలన అందిస్తే వన్ సైడ్ ప్లే ఆడడానికి రెడీ అయిపోయారు మీరు సార్. లోక్ అదాలత్ లో కేసు పెట్టి కొట్టేస్తే ఏం కిక్ ఉంటుంది సార్? ఆర్గ్యుమెంట్స్ జరగాల, దమ్ముగా ఆర్గ్యుమెంట్స్ జరగాల, బెంచ్ మీదకి వస్తేనే కేసు నడిచినట్టు ఉంటుంది మీకు. అసలు మాకు అర్థం కావట్లేదు సార్, అసెంబ్లీలో అందరు వస్తుంటే అటువైపు నుంచి మా నాయకుడు వస్తుంటే వీళ్ళు అడుగుతుంటే వాళ్ళు సమాధానం ఏమీ లేదు సార్. సప్పబడిపోయింది 11 మంది క్రికెట్ టీము, బౌలరు బ్యాట్స్ అన్ని కలిపి గౌరవ జగన్ రెడ్డి గారు, ఫీల్డర్ మాత్రం పెద్దిరెడ్డి గారు పెద్దారెడ్డి గారు. సో ఎనీవే అందరూ ఎవరైతే అసెంబ్లీ గేటు తాకనివ్వనన్న వాళ్ళు కనీసం గడప దాటి బయటికి అడుగు పెట్టలేని పరిస్థితికి తీసుకువచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నిజంగా కృతజ్ఞతలు అండి. రాష్ట్రాన్ని ఒక సేఫ్ మోడ్ లో తీసుకెళ్లారు కూటమి కలపడానికి, లేకపోతే గేమ్ చేంజర్, లేకపోతే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు విన్నర్ గా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ప్రకటించండి. రైట్ రైట్, థ్యాంక్ యూ రజనీ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించడం అనేది పరిపాలన విషయంలో ఒక మలుపుగా జనసేన నాయకులు చెప్తున్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల జాబితాని వెలికి తీసేటువంటి ప్రయత్నాల్లో మంత్రివర్గం నిమగ్నమై ఉంది. దానికి తగ్గట్టుగా చర్యలు కూడా చట్టపరంగా తీసుకోవడానికి ఉపక్రమించే అవకాశాలు ఉంటాయి. ఇక అసెంబ్లీకి సంబంధించి ఎవరైతే సవాళ్లు విసిరారో వాళ్ళెవరో గడప దాటలేని స్థితిలో ఉండడం అనేది కూడా అసెంబ్లీలో ఉండేటువంటి మజాని పోగొట్టేసింది అంటున్నారు. కాకపోతే ప్రజలకి సంబంధించినటువంటి ఆస్తిల విషయంలో, ప్రజా ధనం దుర్వినియోగం విషయంలో మాత్రం ఒక సమర్థమైనటువంటి ప్రభుత్వాన్ని చూసే అవకాశం కలుగుతుందని రజని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.